సర్కిల్ మండలం సంబంధించి ఇదివరకే మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగోని రామకృష్ణ గారు చెప్పినట్టు నేను అలాగే అప్పటి శాసనసభ్యులు ఇప్పుడు మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు ఎప్పుడు ఆల్తూర్పాడు దక్కిలి మండలానికి వెళ్ళిన ఆల్తూర్పాడు రిజర్వాయర్లో సంబంధించి అక్కడ ఉన్న రైతులు ఎప్పుడు ఆ చెరువును దోవేసి ఆ వాటర్ని వాళ్ళకి అగ్రికల్చర్ చేసుకోవడానికి వీలు లేకుండా ఇంచుమించు 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. గతంలో కురుగోని రామకృష్ణ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వచ్చింది ఆ వర్క్. తర్వాత ఏం చేసామంటే అమాంతంగా ఇంచుమించు 25% లెస్కేసి ఎవరు పని చేయక అదేమనంటే ఈరోజు మీరు ఏమని ఇచ్చున్నారు అటవీ అనుమతులు జాప్యం కారణంగా రద్దు చేశామంటున్నారు. ఇది నిజంగానే అటవీ అనుమతులు లేక రద్దు చేశారా లేకపోతే కాంట్రాక్టర్లు పరారైపోయారా? ఈరోజు దానికి సంబంధించి మళ్ళీ దానికి అడ్జసెంట్గా ఆల్తూర్పాడు ఎత్తిపోతల పథకం దాన్ని ఏమంటున్నారు 40% ఆ వర్క్ జరిగింది అంటున్నారు. ఈ వర్క్ ఏమో 6% జరిగింది అంటున్నారు. అసలు ఈ వర్క్ జరుగుతుందా లేదా? ఇప్పటికైనా మీరు నిజం చెప్పకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడతారు అక్కడున్న రైతులు. మంత్రి గారికి ఇక్కడున్న అందరికంటే బాగా తెలుసు అక్కడున్న ఆ ప్రాంతం గురించి. అక్కడున్న ఆయనగా చాలాసార్లు ఆ రిజర్వాయర్కి సంబంధించి చాలా సందర్భాల్లో ఈ హాల్లోనే మాట్లాడడం జరిగింది. కాకపోతే మీరు అధికారులు నాకు తెలిసి అయితే ఒకటే రీజన్ చెప్తూ వచ్చారు. ఇప్పుడైనా కనీసం దక్కిలి ప్రాంతం ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి దక్కిలి మండలం సంబంధించి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్స్ తీసుకొని ఇంచుమించు ఇప్పుడు చెప్తున్నారు. నేను ఇందాక ఎస్సీ గారిని అడిగితే ఎంత అవుద్దంటే గతంలో వేసింది 280 కోట్లు అయితే 185 కోట్లు టెండర్ వేయడం జరిగింది. ఇప్పుడు 550 కోట్లు అవసరం అంటున్నారు సార్. మరి దీనికి సంబంధించి అధికారుల నుంచి ఒక క్లారిటీ ఇప్పిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే అక్కడున్న రైతులకు కానీ ప్రజలకు కానీ ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ అధికారులతో ఈ పనికి సంబంధించి ముందుగా అన్ని రకాల ఎస్టిమేషన్స్ అన్నీ తెప్పించేసుకొని అలాగే ఎమ్మెల్యే గారు గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన వర్క్ అయింది మళ్ళీ తిరిగి వాళ్ళు ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది. కనీసం ఈ రోజు నుంచి అయినా ఈ ఆల్తూర్పాడు రిజర్వాయర్ అనేది ప్రారంభిస్తారని చెప్పేసి ఆ పనులకు సంబంధించిన వర్క్ని మీ ముందు పెడుతున్నాం సార్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU ఆపరేషన్ థియేటర్ క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే మరియు సేవ విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.